మునగాకు పరాటాకి కావలసిన పదార్థాలు. మునగాకు ఒక కప్పు, గోధుమ పిండి రెండు కప్పులు, పచ్చిమిర్చి తురుము పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ధనియాల పొడి పావు టీ స్పూను, వాము అర టీ స్పూను, కారం పావు టీ స్పూను, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా. మునగాకు పరాటాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి అలాగే వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకుందాం. మ్యామ్, సో ముందుగా మనం స్టవ్ వెలిగిద్దాము. కొద్దిగా వేడి అవ్వాలి కదా, నూనె వేయనా? కొద్దిగా, ఒక్క చెంచాడు నూనె. ఈలోపు మనకు ఆల్రెడీ మునగాకుని పేస్ట్ చేసేసుకున్నామా? మునగాకుని పేస్ట్ చేసి పెట్టాం. ఓకే, ఒకవేళ ఆకులుగా అయినా తీసుకోవచ్చు, ఓన్లీ పేస్ట్ గానే తీసుకోవచ్చు. ఆకు కింద చేస్తే ఏమవుతుందంటే పరాటా చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, అందుకని ముందుగానే కొంచెం కచ్చా బిచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకుంటే దాన్ని ఈజీ. సో మునగాకులో మనకి కొద్దిగా లేతాకు ఉంటుంది, కొద్దిగా ముదిరాకు కూడా ఉంటుంది, అంటే ఎలా తీసుకుంటే మంచిది అంటారు? లేతాకే బెస్ట్, బాగా ముదిరిపోతే మీకు అది నా పంటి కిందకి తగులుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో అందుకోసమని లేతాకే తీసుకోవాలి. ఓకే మ్యామ్, నూనె కూడా వేడైంది కదా. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోలేదండి మనం ఇక్కడ, నూనె చాలా తక్కువగా వేసుకున్నాము. పచ్చిమిర్చి లైట్గా వేగించుకుంటున్నాము. వాము వాముని వేగించుకొని తీసుకోవచ్చా మ్యామ్, లేకపోతే డైరెక్ట్గా తీసుకోవచ్చు? కొంతమంది వేగించుకొని తీసుకుంటే వేడి అంటారు, డైరెక్ట్గా తీసుకోమని అంటారు. అంటే అలా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. వేడి ఏం చేయదు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం మునగాకు పేస్ట్. మునగాకు తొందరగా ఉడకదంటారు కదా మ్యామ్? అవును, అది పచ్చివాసన ఉంటుంది దానికి. ఆ పచ్చివాసన పోయిన తరకు వేయించుకోవాలి. ఓకే, ఇంకా పసుపు, ఉప్పు, కారం. కారం మనకి టేస్ట్ తగ్గ వేసుకోవచ్చు. ధనియాల పొడి, ఉప్పు వేసాం కదా, త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. ఓకే, సో మరి ఇది మగ్గేలోపు మునగాకు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మునగాకు కాల్షియం చాలా మంచిది. సో మీకు ఆకుకూరలు అన్నింటిలో కన్నా మునగాకులో ఉన్న కాల్షియం హైయెస్ట్ అన్నమాట. సో పిల్లలకి వారానికి 3 సార్లు ఇది ఇస్తే కనుక వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. అంటే ఎలా, ఇలా వేగించి తీసుకుంటే మళ్ళీ కాల్షియం పోవడం ఇలాంటిది ఏదైనా ఉంటుందా? ఉండదు, ఉండదు. ఇందులో వేయిస్తే కనుక కాల్షియం పోవడం అట్లాగే ఉండదు. కానీ మునగాకు ఇలా పరాటాలో తీసుకోవచ్చు, పప్పు ద్వారా అంటే పప్పు మునగాకు చేసుకోవచ్చు, ఉట్టి మునగాకు కూర కింద కూడా చేసుకోవచ్చు. ఓకే, ఉట్టి మునగాకు కూర కింద కూడా చేసుకోవచ్చు, ఉల్లిపాయలు అవన్నీ వేసి. మునగాకులో మనకి కాల్షియం ఒకటే ఉంటుందమ్మా, ఇంకా కాల్షియం ఉంటుంది, ఫైబర్, అందుకే అన్నాను కదా దీనికి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, అందుకే ఉడకడానికి టైం పడుతుంది అన్నమాట. పీచు పదార్థం ఉంటుంది, వైటమిన్ ఏ సి కూడా ఉంటాయి, కానీ మనం వేడి చేస్తున్నాం కాబట్టి సి పోతుంది ఇందులో. సో విన్నారు కదా మునగాకు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది. చాలా మంది కాల్షియం డెఫిషియన్సీతో సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి, అలా కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు మునగాకులో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది కాబట్టి మునగాకును ప్రిపేర్ చేయండి. మ్యామ్, మనకి ఇంకొంచెం ఉడకాల సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం, ఆఫ్ చేసేద్దాము. అలా ధనియా పౌడర్ కానీ ఇవన్నీ వేసేసుకున్నాం కాబట్టి అలా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. దెన్ ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా గోధుమ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా ముందు స్పూన్తో కలిపేసి మునగాకుతో కూడా పరాటా తయారు చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఇట్లా కూరలాగా చేసి స్టఫ్ చేసి చేసేస్తారు. మనం ఏంటంటే ఇలా తయారు చేస్తే కనుక కంప్లీట్గా కలిసిపోతుంది, ఇంకా బాగుంటుంది టేస్టీగా. ఇంకొంచెం నీళ్ళు పడతాయి, నూనె కూడా కొద్దిగా వేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మెత్తగా కూడా చపాతీలు వస్తాయి కదా. సో అలా కలిపి
కలిపేసుకొని పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకోవాలా మేము అంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోకర్లేదు. సో ఇది మనం కలుపుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న ఉండల కింద చక్కగా మొత్తం గ్రీన్ కలర్ లో వచ్చేసి చూడడానికి కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పుడు వైట్ మనకి పరాటా కానీ చపాతీ అంటే వైట్ గా ఉంటుంది, లేకపోతే మధ్య మధ్యలో అస్ట్ ఫ్లైట్ గా అలా కనిపిస్తే గానీ ఇంత మంచి గ్రీన్ కలర్ బాగుంటుంది కదా చూడడానికి డిఫరెంట్ గా. ఈ లోపల నేను స్టవ్ ఆన్ చేసుకుంటా. ఇవి అందరూ తీసుకోవచ్చు మ్యామ్, లైక్ మన మునగాకు అంటే డయాబెటీస్ కానీ లేకపోతే బీపీ పేషెంట్స్ కానీ ఎవరైనా అందరూ తీసుకోవచ్చు. కీళ్ళు నొప్పులు అలాంటి వాళ్ళు కూడా యా తీసుకోవచ్చు. కిడ్నీ పేషెంట్స్ మాత్రం తక్కువ చేసి తీసుకుంటే బెటర్, కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా. ఓహో ఓకే, విన్నారు కదా. సో ఎవరెవరు తీసుకోవచ్చు ఎవరెవరు తీసుకోకూడదు, కిడ్నీ పేషెంట్స్ కొంచెం తక్కువ తీసుకుంటే మంచిది. చాలా మంది నూనె వేసుకోవట్లేదు కదా మ్యామ్, నూనె వేసుకొని కాల్చుకోకుండా అలా బాక్స్ లోకి తీసుకెళ్లిపోతున్నారు కదా, మరి వీటిని నూనె వేసే కాలుస్తాము ఎందుకంటే ఫ్రెష్ గా ఉండాలి కదా మధ్యాహ్నం వరకు. అవునవును. ఓకే, ఇవి అటు ఇటు చక్కగా కాల్చేసుకుందాము. ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత టర్న్ చేయాలి, ఎందుకంటే చాలా సాఫ్ట్ గా ఉంది కాబట్టి పిండి, అలా టర్న్ చేస్తే బాగుంటుంది లేదంటే ఇరిగిపోతుంది. ఇలా బాక్స్ లో ఇప్పుడు స్టూడెంట్స్, మనం ఎగ్జామ్ సమయంలో స్టూడెంట్స్ కోసం లంచ్ బాక్స్ తయారు చేస్తున్నాము. ఒకళ్ళు ఎన్ని తినొచ్చు అంటారు ఇలాంటి పరాటాలు? 2 నుంచి 3 వరకు తినొచ్చు. ఎక్కువగా తినొద్దు, యా టేస్టీగా ఉన్నాయి కదా అని చెప్పి ఏది ఎక్కువగా తినేస్తే మనకి అరగడం కష్టం అయిపోతుంది కాబట్టి అరగడం అనేది, డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అందుకే 2, కడుపు నిండితే 2, లేదు ఇంకొంచెం తినాలనిపించింది అంటే మాక్సిమం 3. సో వీటిని బటర్ కానీ నూనె నెయ్యి దేంతో రెండు వైపులు ఒక్కసారి కాలిన తర్వాత నూనె వేసి కలుస్తుంది. నూనె ఓకే మ్యామ్, ఇప్పుడు నూనె ఏమంటారా? ఇప్పుడు ఆయిల్ వేద్దాం. సో దీంట్లో మనం నీళ్ళతో కలిపాం కదా, అవును, పెరుగుతో కూడా కలుపుకోవచ్చు. ఓహో, పెరుగుతో కూడా కలుపుకుంటే చలవ చేస్తుంది, చలవ చేస్తుంది అండ్ ఆల్సో టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓహో ఓకే, టేస్ట్ వైజ్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం చలవ కూడా చేస్తుంది. మరి ఇప్పుడు ఈ పరాటాల్లోకి కొంతమంది ఉత్తగా తీసుకుంటారు, మనమైతే ఈ రోజు తయారు చేస్తున్నాం దుంపల కూర. అంటే ఇది కాకుండా పుదీనా చట్నీ అలా కూడా తీసుకోవచ్చు, పుదీనా చట్నీ తీసుకోవచ్చు, లేకపోతే టమాటో మామూలు నార్మల్ టమాటా కర్రీ తీసుకోవచ్చు, బీన్స్ కర్రీ తీసుకోవచ్చు, పన్నీర్ కూడా బాగుంటుంది దీంతో పాటు. సో అలా ఏమైనా కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక పరాటా రెడీ అయిపోయింది, ఇంకొకసారి ఇటువైపు కూడా టర్న్ చేసి అప్పుడు ప్లేట్ ఒక తీసేసుకుందాం, సరిపోతుంది కదా మ్యామ్? సరిపోతుంది. వేసిన వెంటనే తిప్పద్దండి, కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఒకసారి పూర్తిగా కాలిన తర్వాత తిప్పితే కనుక బాగుంటుంది. సో ఒకవేళ ఈ మధ్యాహ్నం కాకుండా ఈవినింగ్ పూట పరాటాలు తిన్నారనుకోండి మ్యామ్, ఎన్ని తీసుకోవచ్చు? 2, ఈవినింగ్ కొంచెం లైట్గా తీసుకో, లైట్గానే తీసుకోవాలి. సో అంటే ఈవినింగ్ మీన్స్ నైట్ అనమాట, నైట్ డిన్నర్ కోసం తీసుకుంటే సరిపోతుంది. చూసారా మంచిగా ఒకసారి కాల్పోయింది, రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత నూనె వేస్తే పర్ఫెక్ట్గా కాలుతుంది, లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది. చూసారా పొంగుతుంది. సో పిండి మంచిగా కలిసింది, పరాటాలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా పొంగితే. ఆహా, ఎంత బాగా పొంగినాయి కదా, పూరిలాగా. సరిపోతుంది కదా మ్యామ్? సరిపోతుంది. ఓకే, మూడో పరాటా కూడా మనం కాల్చుకుంటున్నాము. సో ఇది కూడా అంతే, రెండు వైపులా కొద్దిగా కాల్చుకొని చివరిలో నూనె వేసి అలా మనకి లంచ్ బాక్స్లో పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడు తిన్నా కూడా, ఏ టైంలో తిన్నా కూడా మెత్తగా ఉంటాయి. ఇంకొద్దిగా కాలిన తర్వాత మనకి అప్పుడు నూనె వేసేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను, పాన్లోకి తీసేసుకొని రెడీ అయిపోయాయి కాబట్టి మనకి స్టూడెంట్స్కి ఎగ్జామ్ సమయంలో మేము తయారు చేసిన మునగాకు పరాటా రెడీ. మునగాకు పరాటాకి కావలసిన పదార్థాలు: మునగాకు
ఒక కప్పు గోధుమ పిండి రెండు కప్పులు, పచ్చిమిర్చి తురుము పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ధనియాల పొడి పావు టీ స్పూను, వాము అర టీ స్పూను, కారం పావు టీ స్పూను, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా. మునగాకు పరాటా తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అది వేడయిన తర్వాత పచ్చిమిర్చి తురుము, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఆ తర్వాత మునగాకు పేస్ట్, కొద్దిగా పసుపు, ఉప్పు, సరిపడా కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దాంట్లో గోధుమ పిండి తగినంత వాటరు పోసి చపాతీ పిండిలాగా కలుపుకొని దాన్ని పరాటాల్లాగా ఒత్తుకొని దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పరాటాని పాన్ పైన వేసి నూనెతో అటు ఇటు కలుచుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో బలాన్నిచ్చే మునగాకు పరాటా రెడీ.